నారాయణ సూక్తం. ఇప్పుడు 13వ అనువాకంలోకి వచ్చేటప్పటికీ నారాయణ సూక్తాన్ని చెప్తూ ఉన్నాడు. ఈ నారాయణ సూక్తం అనేది మీలో చాలా మందికి తెలుసు, నేను ప్రత్యేకంగా చెప్పవలసినటువంటి పనేం లేదు. అయినప్పటికీ ఈ మహానారాయణోపనిషత్తులో చెప్పాడు కాబట్టి ఒకసారి ఆ నారాయణ సూత్రాన్ని మనం గుర్తు చేసుకుందామంతే. సహస్రశీర్షం దేవం విశ్వాక్షం విశ్వశంభువం విశ్వనారాయణం దేవమక్షరం పరమం పదం విశ్వతఃపరమాన్ నిత్యం విశ్వనారాయణం హరిం విశ్వమేవేదం పురుషస్తద్విశ్వముపజీవతి పతిం విశ్వశ్చాత్మేశ్వరం శాశ్వతం శివమచ్యుతం నారాయణం మహాగ్నేయం విశ్వాత్మానం పరాయణం నారాయణ పరో జ్యోతిరాత్మా నారాయణ పర నారాయణ పరం బ్రహ్మతత్వం నారాయణ పర నారాయణ పరో ధ్యాత ధ్యానం నారాయణ పర యచ్చ కించిత్ జగత్ సర్వం దృశ్యతే శ్రూయతేపి వాన్ అంతర్బహిశ్చ తత్ సర్వం వ్యాప్య నారాయణ స్థితః అనంతమవ్యయం కవిగం సముద్రేంతం విశ్వశంభువం పద్మకోశ ప్రదీకాశగం హృదయం చాప్యదోముఖం అథో నిష్యావిత శాంతే నాభ్యాము పరితిష్ఠతి జ్వాలమాలాకులం భాతి విశ్వస్యాయతనం మహతు సంతగం శిలాభిస్థలం వచ్చాకోశ సన్నిభం తస్యాంతే సుశిరగం సూక్ష్మం తస్మిన్ సర్వం ప్రతిష్ఠితం తస్య మధ్యే మహానగ్నిర్విశ్వార్చిర్విశ్వతోముఖః సోగ్రభుగ్ విభజిన్ తిష్టన్నాహారమజరక్కవిః తిర్యగోర్ధమదస్యాయే రస్మయస్తస్య సంతత సంతాపయతి స్వందేహమాపాదతలమస్తకః తస్య మధ్యే వన్యసిఖా అణియోర్ధ్వావ్యవస్థితః నీలతో యదమధ్యస్తాద్విజ్జల్లేకే వభాస్వర నీవారసూకవర్తన్వీ పీతాభా ఆస్వచ్చనూపమా తస్యా ఆసికాయా మధ్యే పరమా ఆత్మా వ్యవస్థితః స బ్రహ్మ స శివ స హరి స ఇంద్ర సోక్షర పరమస్వరాట్. అంటూ పరబ్రహ్మతత్వాన్ని చెప్తూ ఉన్నది ఈ నారాయణ సూక్తం. అసలు ఈ సూక్తంలో ఏం చెప్పాడు అనే విషయాన్ని ఒకసారి చూడండి. సహస్ర శీర్షం దేవం విశ్వాక్షం విశ్వశంభువం, అనేకమైనటువంటి శిరస్సులు కలిగినటువంటి వాడు సహస్రము అంటే ఇక్కడ 1000 అని కాదు. సహస్ర శీర్ష పురుష సహస్రాక్ష సహస్రపాత్ అని చెప్తోంది మనకి పుట్టు సూక్తం. ఇక్కడ అనేకానేకమైనటువంటి లెక్క పెట్టలేనటువంటి లెక్కకు మించినటువంటి లెక్కకు రానటువంటి అన్ని శిరస్సులు కలిగినటువంటి వాడు అంటే చరాచరాత్మకమైనటువంటి ఈ జగత్తులో ఉన్న 84 లక్షల రకాలైనటువంటి జీవరాశి యొక్క స్వరూపము కూడా తానే అయినటువంటి వాడు, అనంతమైనటువంటి బాహువులు అనంతమైనటువంటి నేత్రములు అనంతమైనటువంటి పాదములు కలిగినటువంటి వాడు, ఈ లోకాలకన్నిటికీ కూడా సుఖాన్ని ఇచ్చేటటువంటి వాడు, జగదాత్మకుడు, జగత్ కారణమైనటువంటి వాడు, ఆయన ఎక్కడ ఉంటాడు అంటే నారాయణం పంచభూతములందు ఉండేవాడు. ఇంద్రుడు, మిత్రుడు, వరుణుడు మొదలైనటువంటి దేవతల రూపంలో ఉండేవాడు, నాశనం లేనటువంటి వాడు. సర్వకాల సర్వావస్థలైందు కూడా జ్ఞానుల చేత ఉపాసకుల చేత పొందబడుతూ ఉండేవాడు. అటువంటి ఆ మహేశ్వరుని మాత్రమే మనం ధ్యానించాలి అని చెబుతూ ఉన్నది. అంతేకాదు, జడమైనటువంటి ఈ జగత్ కన్నా కూడా ఉత్కృష్టమైనటువంటి వాడు, నాశనం లేనటువంటి వాడు, సర్వవ్యాపి అయినటువంటి వాడు, సర్వభూతములందు కూడా అంతర్లీనంగా ఉండేటటువంటి వాడు, అజ్ఞానాన్ని హరించేవాడు, అజ్ఞానులకు కనిపించనటువంటి వాడు, అజ్ఞానులకు మాత్రమే ఈ జగత్తుగా కనిపించేవాడు, అతడే
ఈ చరాచర జగత్తు యొక్క వ్యవహారాలకు కూడా నిర్వాహకుడై ఉన్నాడు. అతడే ఈ జగత్తుకి ప్రభు, జీవులకు ఈశ్వరుడు. అతడే నిరంతరంగా ఉన్నటువంటి వాడు, అతడే మంగళప్రదుడు, అతడే పంచభూతాత్మకుడు. తెలుసుకోదగినటువంటి విషయాల్లో అతడే తెలుసుకోదగినటువంటి వాడు, అతడే జగదాత్మకుడు. ఇతడినే పురాణాల్లో నారాయణుడు అని చెప్తూ ఉన్నారు. ఈయనే పరమేశ్వరుడు, ఈ నారాయణుడే పరబ్రహ్మ, అతడే పరుడైనటువంటి ఆత్మ, ఉత్కృష్టమైనటువంటి జ్యోతి, అతడే పరమాత్మ, అతడే పరబ్రహ్మ. వేదాంత వేద్యుడు, చిద్వస్తువైనటువంటి వాడు, సత్యము నిత్యము శాశ్వతము అయిన వాడు, సర్వోత్కృష్టమైనటువంటి వాడు, వేదాంతానికి అధికారి అయినటువంటి వాడు, జ్ఞానము ధ్యేయము అన్నీ కూడా అతడే, పాపలకు శత్రువైనటువంటి వాడు నాయర్ నారాయణుడు. ఆ శ్రీమన్నారాయణుడినే మనం ధ్యానం చేయాలి అని చెప్తా ఉన్నది. ఇక్కడ ఇంకా చెప్తూ ఉన్నాడు చూడండి, యచ్చకించత్ జగత్ సర్వం దృశ్యతే ఏశ్రూయతే పివా అంతర్బహిష్య తత్ సర్వం వ్యాప్య నారాయణ స్థిత. ఈ జగత్తులో దగ్గరలో కనిపించేది, అలా దూరంగా కనిపించేది, దూరంలో వినిపించనటువంటిది, వినిపించేది బయట కనిపించేది, లోపల ఉన్నది అంటే అంతరంగంగా ఉన్నది, బహిర్ముఖంగా ఉన్నది అంతా కూడా శ్రీమన్నారాయణ స్వరూపమే, అంతకన్నా ఇంకేం లేదు. అంతర్బహిష్య తత్సర్వం వ్యాప్య నారాయణ స్థిత, లోపల బయట అంతా కూడా ఆవరించి ఉన్నటువంటి వాడు ఆ పరమేశ్వర స్వరూపుడే. ఇతడు దేశ కాల మాన పరిచ్ఛిన్న రహితుడు, ఇతడే చిద్రూపుడు, సర్వజ్ఞుడు, సముద్రంలాగా అపారమైనటువంటి వాడు. ఈ నారాయణుడు యొక్క స్వరూపం గనక తెలుసుకున్నట్లయితే సంసారము అనేటటువంటి ఈ అజ్ఞానం అంతా కూడా క్షీణించిపోతుంది, నాశనమైపోతుంది. ఈ చరాచర జగత్తుకి కూడా సుఖాలనిచ్చేటటువంటి వాడు నారాయణుడు. అటువంటి శ్రీమన్నారాయణుణ్ణి మాత్రమే మనం ధ్యానం చేయాలి అని చెప్తూ ఉన్నది. అనంతుడు, అవ్యయుడు ఆ నారాయణుడు సముద్రము వంటి ఈ సంసారం నుంచి మానవుల్ని రక్షిస్తూ ఉంటాడు. అన్ని రకాలైనటువంటి ఫలితాలని కూడా ఈ మానవులకు ఇస్తూ ఉంటాడు. ఇంతకీ ఆ నారాయణుడు ఎక్కడ ఉన్నాడు? అనంతమవ్యయం కవిగం సముద్రేంతం విశ్వశంభువం పద్మకోశ ప్రదీకాశగం హృదయం చాప్యదోముఖం. ఆయన కంఠానికి కింద, నాభికి పైన 12 అంగుళాల దూరంలో, అంటే నాభి నుంచి 4 బెత్తల పైన హృదయము అనేటటువంటి కోశమునుంది. ఆ హృదయ కోశమునందు ఈ బ్రహ్మాండానికి అంతరికీ కూడా ఆధారభూతుడైనటువంటి వాడు అక్కడ ఉన్నాడు. అథో నిష్ఠావిత శాంతే నాభ్యాము పరితిష్టతి. అక్కడ ఎలా ఉన్నాడు అంటే జ్వాలమాలా కులం భాతి విశ్వశ్యాయతనం మహతు. జ్వాలమాలా వ్యాకులుడైనటువంటి ఆ పరబ్రహ్మ అక్కడ ప్రకాశిస్తూ ఉన్నాడు. తామర మొగ్గలాగా ఉన్నటువంటి ఆ హృదయ కమలంలో, ఆ హృదయానికి మధ్యలో అధోముఖంగా ఈ కమలము అనేది వేలాడుతూ ఉన్నది. అది నాడీ సమూహం చేత వ్యాప్తమై ఉన్నది. ఆ హృదయం సమీపంలో సుషుమ్నా నాడీ నాళము అనేది ఒక సూక్ష్మమైనటువంటి రంధ్రం ఉన్నది. ఆ రంధ్రంలోనే సర్వ జగత్తు కూడా ఆశ్రయించి ఉన్నది. అక్కడికి గనక మనసు ప్రవేశించినట్లయితే సర్వ జగత్తుకి ఆధారభూతమైనటువంటి ఆ పరబ్రహ్మ సాక్షాత్కరిస్తాడు. ఆ సుషుమ్నానాడి మధ్యలో ఒక గొప్పదైనటువంటి అగ్ని ఉన్నది. అది ఎన్నో రకాలైనటువంటి అగ్ని జ్వాలలతో కూడి ఉన్నది. అదే విశ్వతో ముఖము. అదే మనం తిన్నటువంటి ఆహారాన్ని ముందుగా తినేది. తిన్నటువంటి ఆహారాన్ని శరీరంలో ఉన్నటువంటి అవయవాలన్నిటికీ కూడా సక్రమంగా పంపించేది అదే. అన్నాన్ని జీర్ణం చేయించేది అదే. దాని కిరణాలు
అడ్డంగా కిందికి పైకి కూడా వ్యాపించి ఉంటాయి. అది పాదాల దగ్గర నుంచి శిరస్సు దాకా దేహం అంతా కూడా వ్యాపించి ఉంటుంది. ఈ శరీరగతమైనటువంటి వేడి లోపల అగ్ని ఉన్నది అని చెప్పడానికే మనకు గుర్తు. ఆ జ్వాలలో ఒక జ్వాల అత్యంతమైనటువంటి సూక్ష్మమైనటువంటి ఈ సుషుమ్నానాడి నాళానికి పైన బ్రహ్మరంధ్రం దాకా వ్యాపించి ఉన్నది. అది ఎలా ఉంటుంది అంటే జ్వాలమాలా కులం భాతి విశ్వస్యాయం తనం మహతు సంతదగుం శిలాభిత్తులం బచ్చాకోశ సన్నిభం తస్యాంతే సుషిరగుం సూక్ష్మం తస్మిన్ సర్వం ప్రతిష్ఠితం. అది నల్లని మబ్బు మధ్యన ఉన్నటువంటి మెరుపు తీగలాగా ప్రకాశిస్తూ ఉంటుంది. వరి గింజ పైన ఉండేటటువంటి ములికి ఉంటుంది చూడండి, ధాన్యపు గింజ పైన ఉండే ములికి అంత సూక్ష్మమైనటువంటిది. పీతవర్ణముతో ప్రకాశిస్తూ ఉంటుంది, అత్యంత సూక్ష్మమైనటువంటిది. ఆ శిఖ మధ్యలో తస్య ఆ శిఖాయా మధ్య పరమాత్మ వ్యవస్థిత, ఆ శిఖ మధ్యలో పరమాత్మ ఉన్నాడు అని చెప్తూ ఉన్నాడు. అతడు ఎవరయ్యా అంటే సబ్రహ్మ సశివ సహరి సహేంద్ర సోక్షర పరమస్వరాట్. అతడే బ్రహ్మ, అతడే ఇంద్రుడు, అతడే రుద్రుడు, అతడే అక్షరస్వరూపుడు, నాశనము లేనటువంటి వాడు, అతడే పరమ పురుషుడు. ఆ పరమ పురుషుణ్ణే నువ్వు ధ్యానం చేయాలి. ఆ పరమ పురుషుడు ఎక్కడ ఉన్నాడు అంటే నీ హృదయాంతరాళమునందే ఉన్నాడు అని చెబుతూ ఉన్నది ఈ నారాయణ ఉపనిషత్తు. ఇలా ఈ నారాయణ ఉపనిషత్తు అంతా కూడా 13వ అనువాకంలో వివరించబడింది. ఇక 14వ అనువాకంలో ఆదిత్య మండలంలో ఉన్నటువంటి పరబ్రహ్మ స్వరూపాన్ని వివరించాడు. 15వ అనువాకంలోకి వచ్చేటప్పటికీ ఆదిత్య పురుషుడు ఆయనే సర్వాత్మకుడు అని చెప్తూ ఉన్నాడు. ఇప్పుడు మనం 16వ అనువాకాన్ని చూద్దాం. ఇందులో కొంత ప్రత్యేకత అనేది ఉంది. అందుకే ఈ మహానారాయణ ఉపనిషత్తుని కొంచెం ప్రయత్నం చేసి విపులంగా చెప్పుకోవడానికి మనం ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఈ 16వ అనువాకంలో శివోపాసన మంత్రాలున్నాయి. ఉపనిషత్తు ఏమో మహానారాయణ ఉపనిషత్తు. ఇందులో ఇప్పుడు దుర్గా సూక్తాన్ని కూడా చెప్పుకున్నాం. ఇప్పుడు ఇక్కడ 16వ అనువాకంలో శివోపాసన చేసే మంత్రాలున్నాయి. ఇవి కూడా మనకందరికీ తెలిసిన మంత్రాలే చూడండి. నిధనపతయే నమః, నిధనపతాంతికాయ నమః, ఊర్ధ్వాయ నమః, ఊర్ధ్వలింగాయ నమః, హిరణ్యాయ నమః, హిరణ్యలింగాయ నమః, సువర్ణాయ నమః, సువర్ణలింగాయ నమః, దివ్యాయ నమః, దివ్యలింగాయ నమః, భవాయ నమః, భవలింగాయ నమః, సర్వాయ నమః, సర్వలింగాయ నమః, శివాయ నమః, శివలింగాయ నమః, జ్వలాయ నమః, జ్వలలింగాయ నమః, ఆత్మాయ నమః, ఆత్మలింగాయ నమః, పరమాయ నమః, పరమలింగాయ నమః. ఏతత్సోమస్య సూర్యస్య సర్వలింగ గుస్తాపయతి పాణిమంత్రం పవిత్రం. ఇది ఈ 16వ అనువాకం. ఇక్కడ చూడండి, శివాలయంలో లింగ ప్రత్యక్ష చేసేటప్పుడు, అలాగే ప్రతిరోజు కూడా పార్థివ లింగానికి మనం అర్చన చేసేటప్పుడు ఈ మంత్రాలన్నీ కూడా, ఈ 16వ అనువాకంలో చెప్పినటువంటి మంత్రాలన్నీ కూడా చెప్పి ఆ ఈశ్వరుణ్ణి మనం పూజించడం జరుగుతుంది. అలాగే ఇక్కడ ఇంకో విచిత్రమైనటువంటి విషయం ఉంది. 17, 18
పంతొమ్మిది ఇరవై ఇరవై ఒకటి ఈ ఐదు అనువాకాల్లోనూ కూడా పంచబ్రహ్మల యొక్క మంత్రాలు చెబుతూ ఉన్నారు. ఈ పంచబ్రహ్మల యొక్క మంత్రాలు అంటే శివుడికి అభిషేకం చేసేటప్పుడు చెప్తాం మనం ఈ మంత్రాలన్నీ కూడా. ఆ పంచబ్రహ్మల మంత్రాలు ఇక్కడ చెబుతూ ఉన్నారు. పదిహేడవ అనువాకంలో చూడండి, సజ్జో జాతం ప్రవజ్యామి సజ్జో జాత ఎవై నమో నమః భవే భవే నాతి భవే భవస్వమాం భవోద్భవాయ నమః. ఇది పదిహేడవ అనువాకం. అలాగే పద్దెనిమిదో అనువాకం, వామదేవాయ నమో జ్యేష్ఠాయ నమ శ్రేష్ఠాయ నమో రుద్రాయ నమ కాళాయ నమ కల వికర్ణాయ నమో బల వికర్ణాయ నమో బలాయ నమో బల ప్రమథనాయ నమ సర్వభూతనాయ నమో మనోన్మనాయ నమ. ఇది పద్దెనిమిదో అనువాకం. అఘోరే ఏభ్యో ధఘోరే ఏభ్యో ఘోర ఘోరతరేభ్య సర్వేభ్య సర్వ సర్వేభ్యో నమస్తే స్వరుద్ర రూపేభ్య. పంతొమ్మిదవ అనువాకం, తత్పురుషాయ విద్మహే మహాదేవాయ ధీమహి తన్నో రుద్ర ప్రచోదయాతు. ఇది ఇరవయో అనువాకం, ఈశాన సర్వ విద్యానాం ఈశ్వర సర్వభూతానాం బ్రహ్మాధిపతిర్ బ్రహ్మణోధిపతిర్ బ్రహ్మ శివో మే అస్తు సదాశివోం. ఇది ఇరవై ఒకటవ అనువాకం. ఈ రకంగా మనకి పదిహేడు దగ్గర నుంచి ఇరవై ఒకటి దాకా ఈ ఐదు అనువాకాల్లోనేమో పంచబ్రహ్మల మంత్రాలు చెప్పారు. పదహారవ అనువాకంలోకి వచ్చేటప్పటికేమో ఈ శివ ఉపాసన మంత్రాలన్నీ కూడా చెప్పడం జరిగింది. అలాగే ఇరవై రెండవ అనువాకంలోకి వచ్చేటప్పటికి నమస్కారం చేయడానికి మంత్రాన్ని చెబుతూ ఉన్నారు. నమో హిరణ్య బాహవే హిరణ్య వర్ణాయ హిరణ్య రూపాయ హిరణ్య పతయే అంబికా పతయే ఉమాపతయే పశుపతయే నమో నమః అని అంటూ ఉన్నాడు ఇక్కడ. అంటే బ్రహ్మ మొదలు స్తంభం పర్యంతమో ఉన్నటువంటి పశువులు ఈ జగత్తులో ఉన్నటువంటి ప్రాణులందరికీ పతి అయినటువంటి ఆ పార్వతీపతి అంబికాపతి నిధనపతి తేజోమయుడు అక్షర స్వరూపుడు అయినటువంటి ఆ శివునికి నేను నమస్కారం చేస్తూ ఉన్నాను అని అంటూ ఉన్నాడు. అందుకే నమో హిరణ్యవాహవే హిరణ్యవర్ణాయ హిరణ్య రూపాయ హిరణ్యపతయే అంబికాపతయే ఉమాపతయే పశుపతయే నమో నమః అని అంటూ ఆ ఈశ్వరుడికి నమస్కారం చేస్తూ ఉన్నాడు. ఆ తర్వాత చెప్తూ ఉన్నాడు ఇరవై మూడవ అనువాకంలో, ఋతకం సత్యం పరం బ్రహ్మం పురుషం కృష్ణ పింగళం వధ్వరేతం విరూపాక్షం విశ్వరూపాయ వై నమో నమః. ఆ పరబ్రహ్మ అనేటటువంటిది రెండు రకాలుగా ఉన్నది, ఒకటి సత్యము రెండోది సత్యత్వము. అంటే వ్యావహారికము పారమార్థికము అని రెండు రకాలుగా ఉన్నది. హిరణ్య గర్భరూపమైనటువంటి ఆ పరబ్రహ్మ వ్యావహారికమైనటువంటి సత్యం. చాలా జాగ్రత్తగా చూడండి ఇక్కడ, హిరణ్య గర్భరూపమైనటువంటి ఆ పరబ్రహ్మ వ్యావహారికమైనటువంటి సత్యం. బ్రహ్మేమో పారమార్థికమైనటువంటి సత్యం. ఆ బ్రహ్మ భక్తుల్ని అనుగ్రహించడం కోసం ఉమామహేశ్వర రూపంలో ఉన్నది అని చెబుతూ ఉన్నాడు. దక్షిణ భాగంలో మహేశ్వర భాగము అదే కృష్ణవర్ణము అని చెబుతూ ఉన్నాడు. ఇక శరీరంలో ఉన్న ఉత్తర భాగం ఉన్నదే అది ఉమారూపము అని చెబుతూ ఉన్నాడు. పింగళవర్ణంలో ఉంటుంది అన్నాడు. అతడు యోగశక్తి చేత రేతస్సును బ్రహ్మరంధ్రమునందు ధారణ చేశాడు, అందుకనే ఊర్ధ్వరేతస్కుడు అని అనబడుతూ ఉన్నాడు. మూడు కళ్ళు కలిగినటువంటి వాడు విరూపాక్షుడు. సర్వ జగదాత్మకుడు అయినటువంటి ఆ పురుషుడికి నేను నమస్కారం చేస్తూ ఉన్నాను అని చెబుతూ ఉన్నాడు ఇక్కడ. ఇక్కడ ఒక్క విషయాన్ని గ్రహించండి,
ఈ ఉపనిషత్తులు వచ్చే సమయానికి శివుడని విష్ణువని తేడా ఏం లేదు. దేవతల్ని ఉపాసించటము అంతవరకే వచ్చింది ఇక్కడ. అంతేగాని శైవము అని వైష్ణవము అని శాక్తీయము అని నిలువుబొట్టే పెట్టుకోవాలి లేదు అడబొట్టే పెట్టుకోవాలి ఇటువంటి ఆలోచనలు అనేవి ఏవి కూడా ఆ రోజుల్లో లేవు. అందుకే మహానారాయణ సూక్తంలో ఈ మహానారాయణ ఉపనిషత్తులో నారాయణ సూక్తాన్ని చెప్పాడు, శివోపాసన మంత్రాలు చెప్పాడు, పంచబ్రహ్మల మంత్రాలు చెప్పాడు, ఈశ్వరుని గురించి కూడా చెప్తూ ఉన్నాడు. మొట్టమొదట్లోనేమో చెబుతూ సహస్ర శీర్షం దేవం విశ్వాక్షం విశ్వశంభువం అన్నాడు. అంటే 1000 శిరస్సులు కలిగినటువంటి వాడు, అనంతమైనటువంటి బాహువులు నేత్రములు పాదములు ఇవన్నీ కూడా కలిగినటువంటి ఆ శ్రీమన్నారాయణుడు అన్నాడు. ఇక్కడ నారాయణుడు అంటే నారములయందు నివసించేటటువంటి వాడు పరమ పురుషుడు అని అర్థం. అంతేగాని నిలువుబొట్టు పెట్టుకున్నటువంటి విష్ణుమూర్తి అని ఎక్కడ అర్థం చెప్పలేదు. ఇవన్నీ కూడా మన వాళ్ళు తర్వాత కల్పించుకున్నటువంటివి. మీ మొహాన ఏ బొట్టు అయితే పెట్టుకుంటున్నారో ఆ బొట్టే దేవుడు మొహాన్ కూడా పెట్టి ఆ దేవుడు కూడా మావాడు అని చెప్పుకుంటూ ఉన్నారు మీరు. అది మన దౌర్భాగ్యం. అది పరమ పురుషులకు ఎప్పుడూ కూడా కులము మతము జాతి అనేవి ఉండవు. భగవంతుడు పబ్లిక్ ప్రాపర్టీ, అందరికీ సంబంధించినటువంటి వాడు. నీ ఒక్కడికే సంబంధించినటువంటి వాడు కాదు భగవంతుడు అంటే ఈ విషయాన్ని మీరు గ్రహించలేకపోతూ ఉన్నారు. మనం ఎన్ని శాస్త్రాలు చదివినప్పటికీ, ఎంత వేదం చదివినప్పటికీ, ఉపనిషత్తులు చదివినప్పటికీ మనకి ఉన్నటువంటి ఈ అజ్ఞానాన్ని ఇంకా 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 దృఢం చేసుకుంటున్నాం అంతే తప్పించి దాంట్లో నుంచి మాత్రం మనం బయటపడలేకపోతూ ఉన్నాం. నిలువుబొట్టు పెట్టినా అడ్డబొట్టు పెట్టినా శివుణ్ణి పూజించినా విష్ణువుని పూజించినా మరణానంతరము అతడు పొందేటటువంటిది మోక్షమే. సాధకుడైనటువంటి వాడు మోక్షాన్నే పొందుతాడు, జ్ఞాని అయినటువంటి వాడు ఒకే రకంగా ఉంటాడు. ఆ విషయాన్నే మనం గుర్తుపెట్టుకోవాలి. చరాచర జగత్తంతా కూడా పరబ్రహ్మ స్వరూపము అనే భావన చేస్తాడు జ్ఞాని. అంతేగాని వైష్ణవ జ్ఞాని ఒక రకంగాను, శైవ జ్ఞాని ఇంకో రకంగాను, శాక్తేయ జ్ఞాని ఇంకో రకంగాను ఇలా భావన చేయను కాక చేయడు. ఒకవేళ చేస్తే అతడు జ్ఞాని కాదు. జ్ఞాని అయినటువంటి వాడు చరాచర జగత్తంతా కూడా పరమేశ్వర స్వరూపము, అసలు నేనే జగత్తుని అని భావన చేస్తాడు. జగత్తే పరమేశ్వరుడు, పరమేశ్వరుడే జగత్తు, ఇలా భావన చేయడం జరుగుతుంది. అందుకనే ఇక్కడ ఈ మహానారాయణోపనిషత్తులో ఒకవైపున శైవ మంత్రాలు, ఇంకొక వైపున వైష్ణవ మంత్రాలు, ఇంకొక వైపున శాక్తేయ మంత్రాలు, దుర్గా సూక్తం కూడా చెప్పడం జరిగింది. ఇక్కడ చెబుతూ ఉన్నాడు చూడండి, నమస్కారం చేసేటప్పుడు ఆ పరమేశ్వరుడికి నమస్కారం చేస్తున్నాము అన్నాం. ఎలా చేస్తూ ఉన్నాము అంటే వ్రతకం సత్యం పరం బ్రహ్మం పురుషం కృష్ణపింగళం వర్ధ్వరేతం విరూపాక్షం విశ్వరూపాయ వై నమో నమః. ఒకవైపునేమో అర్ధనారీశ్వరుడైన, ఒకవైపున మూడు కన్నులు ఉన్నటువంటి ముక్కంటి శరీరంలో సగభాగం, ఇంకొక సగభాగం మూర్తి భవించినటువంటి స్త్రీత్వము ఉమాదేవి. అందుకే ఇక్కడ ఇద్దరు కలిసినటువంటి స్వరూపము. అటువంటి ఆ పరమ పురుషుడికి నేను నమస్కారం చేస్తున్నాను అన్నాడు. అసలు ఆ పరమాత్మకే రెండు రకాలైనటువంటి రూపాలు ఉన్నాయి అన్నాడు. సత్యము సత్యత్వము అని రెండు రకాలైనటువంటి రూపాలున్నాయి. ఇక్కడ ఏమిటి, ఒకటేమో వ్యావహారికంలో ఉండేది, రెండోదేమో పారమార్థికమైనటువంటిది.
హిరణ్యగర్భ రూపమైనటువంటి ఆ బ్రహ్మమో సత్యమైనటువంటి వాడు. ఈయన పారమార్థికమైనటువంటి సత్యం అంటే నిరాకారుడు, నిర్గుణ స్వరూపుడు. ఇక రెండోవాడు ఈయన భక్తుల్ని అనుగ్రహించడం కోసమని ఉమామహేశ్వర రూపంలో కనిపిస్తూ ఉన్నాడు అని చెప్తూ ఉన్నాడు. ఒక ఆయనేమో నిరాకారము నిర్గుణము అయి అక్కడ ఉన్నాడు, ఒక రూపం అది. మరి రెండో రూపం ఏమిటి అంటే భక్తుల్ని అనుగ్రహించడం కోసమని ఉమామహేశ్వర రూపంలో. అందుకే చెప్పింది ఎరతకం సత్యం పరం బ్రహ్మం పురుషం కృష్ణ పింగళం. కృష్ణవర్ణము పింగళవర్ణము ఈ రెండు వర్ణములతోనూ ఇలా కనిపిస్తూ ఉన్నాడు. ఊర్ధ్వరేతస్కుడై ఉన్నాడు, మూడు కళ్ళు కలిగి ఉన్నాడు, జగదాధారుడైనటువంటి వాడు, జగదాత్మకుడైనటువంటి వాడు. అటువంటి ఆ పరమ పురుషుడికి నేను నమస్కారం చేస్తూ ఉన్నాను అని చెప్తూ ఉన్నాడు. ఇది మహానారాయణోపనిషత్తు అంటే. అందుకే అసలు మనం ఈ ఉపనిషత్తును తీసుకుంది. ఇందులో ఇందాక మనం దుర్గా సూక్తం చెప్పుకున్నాం చూడండి, ఆ దుర్గా సూక్తంలో కూడా చెప్తూ ఉన్నాడు లోకాలన్నింటినీ కూడా అనుగ్రహించేటటువంటి ఆ దేవి దుర్గాదేవి, నవదుర్గల్లోనూ ప్రసిద్ధమైనటువంటి ఆ దేవి ఏదైతే ఉన్నదో దాన్నే నేను ధ్యానం చేస్తూ ఉన్నాను అని చెప్తూ ఉన్నాడు. 26వ అనువాకంలో ఒక మాట చెప్తూ ఉన్నాడు చూడండి, ఎవరికైతే వికంకత వృక్ష సంబంధమైనటువంటి సృక్కు అనేది ఉంటుందో, ఆ సృక్కుతో అగ్ని కార్యం చేస్తాడో, అతడికి పూర్తిగా ఫలితము అనేది వస్తుంది అని చెప్తూ ఉన్నాడు. వికంకత వృక్షము ఆ చెక్కతో తయారు చేయబడినటువంటి సృక్కు, ఇది కావాలి అని అంటూ ఉన్నాడు. సృక్కు అంటే మీకందరికీ కూడా తెలుసు, ఆజ్యాన్ని అగ్నిలో వేసేటందుకు ఉపయోగించేవి ఆ కొయ్య చెంచా, అది సృక్కు అంటే. వికంకత వృక్షము అంటే పుల్ల విలగ చెట్టు అని అంటూ ఉన్నారు. అది ఎలా ఉంటుందో నాకు తెలియదు, నేను చూడలేదు. పుల్ల విలగ చెట్టు అని అంటారు. ఈ చెక్కతో పడవలు నడపడానికి తిడ్లు తయారు చేస్తారట, అది వికంకత వృక్షము అంటే. పడవలు నడిపే తెడ్లు తయారు చేస్తారు. ఇక 28వ అనువాకంలో భూదేవతాక మంత్రాలు చెప్పాడు. అలాగే 29వ అనువాకంలోకి వచ్చేప్పటికి సర్వదేవత మంత్రాలు చెప్పాడు. 30వ అనువాకం దగ్గర నుంచి సంధ్యావందన మంత్రాలన్నీ కూడా చెప్తూ ఉన్నాడు. ముప్పై ఒకటో అనువాకంలోకి వచ్చేటప్పటికీ సాయం సంధ్యలో జలపానార్థం చేసే మంత్రాలు చెబుతూ ఉన్నాడు చూడండి. అగ్నిశ్చ మామన్యుశ్చ మన్యుపతయశ్చ మన్యుకృతేభ్య పాపేభ్యో రక్షంతాం యదన్నాత్ పాపమకారుషం మనసా వాచాహస్తాభ్యాం పద్యా ముదరేణ శిశినా అహస్తధోలుం పతు యత్కించ దురితం మయి ఇదమహం మామృతయోన్యౌ సత్యే జ్యోతిర్జుహోమి స్వాహ. ఈ మంత్రాలు సంధ్యావందనం చేసేటప్పుడు మనం చెప్పుకునేటటువంటి మంత్రాలు ఇవి. అలాగే ప్రాతసంధ్యలో చేసే మంత్రాన్ని 32వ అనువాకంలో చెప్తూ ఉన్నాడు. సూర్యస్య మామస్య మన్యుపతయస్య మన్యుకృతేభ్య పాపేభ్యో రక్షంతాం యద్దాత్రియా పాపమకార్షం మనసా వాచాహస్తాభ్యాం పద్భ్యాముద్రేణ శిశినా రాస్తిత్తర్వలంపతు యత్కించ దురితం మయి ఇదమహం మామృతయోన్యౌ సూర్యే జ్యోతిర్జుహోమి స్వాహ. ఇక్కడ ఏ పూట చేసినటువంటి పాపం ఆ పూటే ప్రక్షాళమైపోతుంది అనే విషయాన్ని చెప్తూ ఉన్నాడు. పగటివేట తెలిసి గాని తెలియక గాని పగటివేళ ఏదైనా నేను పాపం గనక చేసినట్లయితే
మనసు చేత గాని వాక్కు చేత గాని పాదముల చేత గాని హస్తముల చేత గాని శశనము చేత గాని ఏ రకమైనటువంటి పాపం చేసినప్పటికీ కూడా ఆ పాపం అంతా నశించిపోవుగాక. అలాగే రాత్రిపూట మనస వాచ కర్మణ పాదముల చేత చేతుల చేత ఏ రకంగానైనా సరే ఏ రకమైన పాపం నేను చేసినప్పటికీ కూడా ఆ పాపమంతా కూడా నశించిపోవుగాక అని ఇక్కడ 31 32 అనువాకాల్లో ప్రార్థన చేస్తూ ఉన్నాడు. 33వ అనువాకంలోకి వచ్చేటప్పటికీ ఓం చేకాక్షరం బ్రహ్మ అగ్నిర్దేవత ప్రణవస్య ఋష్యాది బ్రహ్మ ఇచ్చార్షం గాయత్రం ఛందం పరమాత్మ స్వరూపం సాయుజ్యం వినియోగం అంటూ ఈ ఓంకారానికి ఋషులు మొదలైనటువంటి వాళ్ళందరినీ కూడా చెబుతూ ఉన్నాడు. ఓం అనేటటువంటి అక్షరమే పరబ్రహ్మ స్వరూపం, దానికి దేవత పరమాత్మ, బ్రహ్మ ఋషి. ఇక్కడ మంత్రం గాని ఋషి గాని దేవత గాని అన్నీ కూడా స్వయంగా గాయత్రీదేవి అయి ఉన్నది, అదే బ్రహ్మ. మంత్రం గాని ఋషి గాని దేవత గాని అన్నీ కూడా స్వయంగా బ్రహ్మస్వరూపమే, బ్రహ్మమే, దైవీ గాయత్రి ఛందస్సు. పరమాత్మ సర్వ జగత్ సమాన రూపంలో సాయుధ్యాన్ని ఇస్తాడు అని అంటూ ఆ మంత్రాన్ని నేను ఇప్పుడు ఉపాసన చేస్తున్నాను అని అంటూ చెప్తూ ఉన్నాడు ఈ 33వ అనువాకంలో. ఇక 34వ మంత్రంలోకి వచ్చేటప్పటికి, అనువాకంలోకి వచ్చేటప్పటికి గాయత్రి ఆవాహన మంత్రాలన్నీ కూడా ఇక్కడ చెప్పడం జరుగుతుంది.